ప్రతిపాడులో లయన్స్ క్లబ్ ఫంక్షన్ హాల్లో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా వ్యవహరించిన జనసైనిక వాలంటీర్లను మేడిసిటీ సూర్యకిరణ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి రౌతులపూడి, శంకవరం, ప్రతిపాడు, ఏలేశ్వరం మండలాల జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమం అనంతరం సూర్యకిరణ్ మాట్లాడుతూ, పార్టీ భవిష్యత్తులో ముందుకు నడవాలి అంటే కార్యకర్తలే బలమని, దానికి ప్రతి గ్రామంలోని ప్రజా సమస్యలపై పోరాడి వాటి పరిష్కార దిశగా పోరాడాలని వివరించారు. పార్టీ విధి విధానాలపై జనసైనికులతో చర్చించి రాబోయే ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంతో పాటు ఏపీలో జనసేన జెండా ఎగురవేస్తామని, పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చేసి కోట్లాది ప్రజల కోరిక తీరుస్తామని అన్నారు. గుండెపల్లి సత్యనారాయణ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. వీరికి హోమింగ్ నుంచి అదేవిధంగా షేక్ నాగూరు ఇద్దరు కూడా వచ్చి అనేక సభ్యత్వాలు చేయడం జరిగింది. నమస్కారం. ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. క్రియాశీలక వాలంటీర్లు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో యువతంతా కూడా చాలా వేగంగా కదిలించారు. ఇది మంచి పరిణామం. ఇంకా ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీని ఇంకా డెవలప్ చేసి విజయవంతంగా నడపడానికి అందరం కూడా ఎక్కడైనా తీర్మానం చేసుకున్నాం. జనసేన పార్టీ నాయకులకు ఆదరణ కార్యకర్తలందరికీ క్రియాశీలక సభ్యత్వం కూడా చాలా అతి తక్కువ టైంలోనే మా వాలంటీర్లు అతి తక్కువ టైం అంటే కేవలం 5 రోజుల్లోనే 1500 సభ్యత్వాలు ప్రతిపక్ష నియోజకవర్గంలో నమోదు చేయడం జరిగింది. ఇంకా ప్రతిపక్ష నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలు ఇంకా వేగవంతం చేసి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మా టీం అంతా కూడా సాయశక్తిలో కృషి చేస్తామని ప్రతిపక్ష వర్గం అందరికీ తెలియజేసుకుంటున్నాం.